ఇంకా చిరంజీవి గారి ఇంటికి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ హిట్ హిట్ అంటే మీరు నమ్మకం కలగకుండా చిరంజీవి గారు బొకే పంపించిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడిందండి, అది ఎంతవరకు కరెక్ట్? నాకు అంటే రిలీజ్ అయింది, మన టీం భాస్కర్ గారు కానీ భాస్కర్ అంకిల్ కానివ్వండి, త్రివిక్రమ్ గారు లేకపోతే రకిషోర్ అంకిల్, మా టీము రిచా సాయి కిరణ్ అందరూ ఫోన్లో, యూనిట్ టూ టీము షాకిరణ్ మూవీస్ నుంచి అందరూ ఫోన్లు చేస్తున్నారు, మంచి సక్సెస్ సార్, బాగుంది సినిమా బాగుంది అంటారు. మార్నింగ్ 11 o'clock షో పడింది అంతే, బాగుంది బాగుంది అంటారు. ఓకే, మన టీం మనకు ఎలా ఉన్నా మనకు అదే చెప్తారు, తర్వాత మనకు తెలుస్తుంది అది నిజమా ఏంటా అని. సో ఇంట్లో వాళ్ళకు కూడా బయట ఎక్కడి నుంచో వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు బాగుంది అంటున్నారు. సడన్గా మమ్మీకి ఏదో ఫోన్ వచ్చింది, చిరంజీవి గారు మాట్లాడతారంట, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి చేశారేమో, ఓకే అంతేనా, నేను హ్యూజ్ ఫ్యాను సో వెరీ గుడ్ అని తీసుకున్నాను. కంగ్రాట్స్ అమ్మా, పెద్ద హిట్ కొట్టామన్నారు. అప్పుడు నాకు నిజంగా కన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే కొట్టాం. అంటే అలాంటి ఒక మెగాస్టార్ గారు ఫోన్ చేసి ఇండస్ట్రీలో వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి సూపర్ హిట్ కొట్టామంటే ఇంక అంతకంటే కన్ఫర్మేషన్ ఏం కావాలి మనకి. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే మై మోస్ట్ ఫేవరెట్ హీరో అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆయనకి. నేను ఆయన దగ్గర నుంచి నేను హీరోగా చేసి ఆయన దగ్గర నుంచి కాల్ రావడం అనేది నేను లైఫ్లో మర్చిపోలేను. అదే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ సిల్వర్ జూబ్లీకి చీఫ్ గెస్ట్గా రావడం అనేది ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్. ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచి వచ్చింది హిట్ అయ్యి హిట్ అయిందని, మళ్ళీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ఆయనే చీఫ్ గెస్ట్గా రావడం అనేది నేను లైఫ్లో మర్చిపోలేదు, ఎప్పటికీ అనుకోలేదు కూడా అలా జరుగుతుందని. నేను నువ్వే కావాలకి మరింకో ప్రత్యేకత అంటే మెయిన్ ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ గురించి. హరి అన్నోళ్ళు కాదు, సో అండ్ సీనియర్ అండ్ బ్యూటిఫుల్గా చేశారండి. అంటే కూల్గా ఉంటుంది సినిమా అంతా, ఏదో ఓవర్ లైటింగ్ వేసేసి ఇలా చూపించేద్దాం అలా చూపించేద్దాం కాకుండా ఐకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అయినా హరి అన్నోళ్ళు గారు అండ్ భాస్కర్ అంకిల్ కోఆర్డినేషన్ కూడా, వాళ్ళు ఎక్కువ మాట్లాడుకునేవారే కాదు, ఈయన ఇలా ఇలా అంటే ఆయన వెంటనే సెట్ చేసేవారు. సో అదే చెప్తున్నాను కదా, వాళ్ళందరూ ఏజ్లో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్స్ కంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఆ యూత్ఫుల్గా చూపించారు, తీశారు, చేశారు కూడా. సో యా, ఆయనతో మళ్ళీ నువ్వే నువ్వే చేశాను. తర్వాత ఈ సినిమాకి నేను మిమ్మల్ని లవర్ బాయ్గా చేసింది ఈ సినిమా, కరెక్ట్? అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఇప్పుడు చూసినా కూడా ఏ మార్పు రాలేదు 20 ఏళ్ళైనా. అంటే ఏం లేదండి, అది ఒకటి ఆ ఫస్ట్ సినిమా అలా ఇంప్రెషన్ అంత పెద్ద సక్సెస్ అయ్యా లవ్ స్టోరీ పడ్డంతో నాకు వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ కూడా తర్వాత లవ్ స్టోరీస్ లాగే వచ్చాయి. మీరు ఏ సినిమా తీసుకున్నాను అది లవ్ స్టోరీ, ఎక్కడ యాక్షన్ కానీ వేరే కానీ ఏవి ఉండవు. సో నాకు వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ కూడా లవ్ స్టోరీస్. సో అలాగ వచ్చింది. అండ్ ఐ ఆల్వేస్, మీరు ఇందాక అడిగారు ఇలాగా ఫ్లాప్స్ వచ్చినాయి దాని గురించి ఏమీ ఫీల్ అవ్వలేదు అది అని, ఫీల్ అయితే ఏం చేయగలం, బాధపడుతూ కూర్చోవాలి అంతే కదా. సో అది నేను ఎప్పుడు పెట్టుకోను నేను. సో యా, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, కొన్ని కొన్ని ఇదవుతాయి, కొన్ని క్లిక్ అవ్వవు, అగైన్ యూ హ్యావ్ టు ట్రై. ప్రతి సినిమా ఇస్ లైక్ యువర్ ఫస్ట్ సినిమా అండి. ఒక 4 హిట్లు కొట్టిస్తాం, ఇది ఏం చేసినా హిట్ అవుతుంది అంటే అవ్వదు. ఎవ్రీ ఫిలిం ఇస్ లైక్ యువర్ ఫస్ట్ ఫిలిం. ఎవ్రీ ఫ్రైడే మనకు ఎగ్జామే అంతే కదా, అట ఇట 11 o'clock అంటే మధ్యాహ్నం 1 o'clock తెలిసిపోద్ది మనం ఏంటనేది. హిట్ అయిందా ఓకే, హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి మర్చిపోవాలి, నెక్స్ట్ దాని మీద పడతాం అంతే కదా. సో ఐ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఏ టెన్షన్ పెట్టుకోను. మీ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండే రామకృష్ణ గారు కుమారుడు కూడా సాయి కిరణ్ కూడా మన ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యారు, అది కూడా దాని గురించి. తన అదే గ్రూప్, తనకి ఫస్ట్ టైం ఇది, తనకి ఏదో జాబ్ ఏదో వచ్చిందని ఇందాక వేరే ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదన్నాను, తనకి కరెక్ట్గా చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ ఏదో చదువుతా జాబ్ వచ్చిందంట 7-star హోటల్ పాక్ షాటన్లో, కరెక్ట్గా అప్పుడే ఈ ఆడిషన్కి పిలిచారంట తన్ని. సో ఆడిషన్కి వెళ్తే జాబ్ పోతుంది, బట్ ఆడిషన్కి వెళ్ళినా కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు, జస్ట్ సెలెక్షన్ కోసం పిలిచారు, సెలెక్ట్ అయిపోయేవు సినిమా చేస్తున్నామని కాదు. సో తన వెళితే జాబ్ పోతుంది, వెళ్ళకపోతే ట్రై చేసినట్టు ఉండదని వచ్చాడు.
బట్ లక్కీగా తను రావడం అంట ఒక సీన్ ఏదో ఇస్తే యాక్ట్ చేసి చూపించాడు వెంటనే ఓకే అనగానే యా సో గుడ్ అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో అండ్ చాలా సెటిల్గా కూల్గా చేస్తుంటాడు అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈజ్ ఆల్సో బిజీ ఇప్పుడు టీవీలో చాలా చేస్తున్నారనుకుంటా